పాకిస్తాన్ ప్రధానమంత్రి ఖాన్ గారికి, నా ప్రియమిత్రులు అమీర్ గారికి, వారి సీనియర్ అడ్వైజర్కి నా హృదయపూర్వక వందనాలు. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, మీడియా ద్వారా చెప్తున్నాను. వారు కరేజియస్ డెసిషన్ తీసుకొని మన నేషనల్ హీరో అయిన అభినందన్ని అతి త్వరలో రిలీజ్ చేశారు. చాలా పొలిటిసైజ్ చేస్తున్నారు బీజేపీ పార్టీ ఈ విషయాన్ని. బీజేపీ పార్టీ ఏదో యుద్ధానికి జడిసి వాళ్ళు చేయలేదు. అలాంటి రెచ్చగొట్టే మాటలు నరేంద్ర మోదీ గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ వాడడం మూర్ఖత్వం. దీన్ని బట్టి బీజేపీ మరలా అధికారంలోకి వస్తుందనడం అతి మూర్ఖత్వం. ఈ నేషనల్ హీరోస్ని, ఆర్మీని దయచేసి పొలిటికల్గా వాడుకోకండి. ప్రతమే అందరినీ వాడుకున్నారు, అన్ని పార్టీల్ని. వీరిని మాత్రం పొలిటిసైజ్ చేయకండి, యుద్ధం డిక్లేర్ చేయకండి. యుద్ధం డిక్లేర్ అవుతుంది అని నేను చెప్పాను 25 డిసెంబర్ ఇదే హోటల్లో కపిల్ సిబల్ గారు ఉంటుండగా మీ మీడియా మిత్రులకి. కనుక దయచేసి ఇప్పటికైనా శాంతియుతంగా మనం పోవాలి. మన దేశం 2 నెలలు ఎలక్షన్ తర్వాత బీజేపీ అధికారంలోకి రాదు. సెక్యులర్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య శాంతియుతంగా, ఇంతవరకు నేను అనేక సార్లు ఏ విధంగా వెళ్ళానో, మరలా నేను వెళ్ళి పీస్ టాక్స్ నా ప్రజాశాంతి పార్టీ తరఫునే కాకుండా గ్లోబల్ పీస్ తరఫుని మా పీస్ టాక్స్ కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సెక్యులరిజం, డెవలప్మెంట్ అండ్ ప్రమోటింగ్ ఇండియా. ఐ హ్యావ్ బిన్ ప్రమోటింగ్ ఇండియా ఇన్ 155 కంట్రీస్ సిన్స్ 1983 అండ్ ఆల్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా, దాట్ ఇంక్లూడింగ్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, పాస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ జీ, ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ గుజరాల్ అండ్ దేవగౌడ, విపీ సింగ్ హ్యావ్ ట్రావెల్డ్ విత్ మీ, హోస్టెడ్ మీ అండ్ రెస్పెక్టెడ్ మీ. సెక్యులరిజం ఈజ్ ఇంపార్టెంట్. నౌ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ కమ్యూనలిజం ఈజ్ ఇంక్రీజింగ్. దేర్ ఫార్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ టు ప్లే అమాంగ్ మెనీ అదర్స్. ఐఎమ్ నాట్ ది ప్లేయర్, ఐఎమ్ ఏ ప్లేయర్ టు వర్క్ విత్ ఆల్ అదర్ సెక్యులర్ పార్టీస్.